సందర్భంలో మరొకసారి ఆ జనహృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఉక్కు సంకల్పం ఉంది. ఏదైనా ఒక మాట ఇచ్చినా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, ఏదైనా ఒక ఆలోచన చేసినా వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం పట్టిమ ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ వేణువులా కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క నవరత్నాలు ఏవైతే మనం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అనుభవిస్తున్నారో దానికి ఒక బీజం ఈ యొక్క ప్రజాసంఘ వ్యాప్తులు పొందిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజు ఆ యొక్క సుదీర్ఘ పాదయాత్రలో ఆ సమస్యలన్నింటినీ క్రోడీకరించుకొని ఆ యొక్క సమస్యల బాధల యొక్క ఒక సొల్యూషన్ దాని యొక్క పర్యవసానం దాని యొక్క రిజల్టే ఈరోజు ఈ యొక్క నవరత్నాలు ఒక సంక్షేమ కార్యక్రమాలు అనే సంగతి కూడా మనందరం ఒకసారి మరొకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ యొక్క పథకాలు అంత చక్కగా అమలవుతున్నాయి. ఎందుకంటే నేరుగా వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ఈ యొక్క పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆ రోజు యొక్క మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మరి చైర్మన్ గారు పెద్దలు శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మేము కూడా ఆ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాం. ఆ రోజు మేమంతా చాలా ఒక 50 పేజీల మరి ఆ యొక్క డ్రాఫ్టింగ్ తయారు చేసుకుని వెళ్ళినప్పుడు, ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 500 హామీలు ఇచ్చి ఏ విధంగా మాట తప్పారో మనం చూసిన పరిస్థితుల్లో ఒక 50 పేజీలు చేయాలని చెప్పి తయారు చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మమ్మల్ని దృష్టి మాట్లాడారు. ఈ యొక్క మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన ఒక డాక్యుమెంట్, ఇది ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక గీతగా, అంత పవిత్రంగా దీన్ని మనం అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి 2 పేజీల్లో పెద్ద మరి ఉమారెడ్డి గారు చెప్పినట్టు 2 పేజీల్లో దీన్ని తయారు చేయాలని చెప్పి ఆ పథకాలు ఏవైతే ప్రజల కష్టాలకు ఒక సొల్యూషన్ అని ఆయన ఆలోచన చేసుకున్నారో, అది కేవలం మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలం యొక్క ఒక సమూహాలమే ఆ యొక్క నవరత్నాల మేనిఫెస్టో అని చెప్పి కూడా అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క సంకల్పం మరి ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలనే దానికి మనం అందరం మరొకసారి పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఆ ప్రజా సంకల్ప యాత్ర బహుశా ఈ దేశ రాజకీయ చరిత్రలో సువర్ణక్షణం.